ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది లేనట్టేనని తాజాగా తెలుస్తోంది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ పెళ్లి పీటలు ఎక్కడున్నాడని ఇప్పటివరకు టాక్ వినిపించింది. లేటెస్ట్ గా బాహుబలి 2 తర్వాత అంతకంటే పెద్ద బడ్జెట్ మూవీకి ప్రభాస్ అంగీకరించాడు. ఇది కూడా తమ ఓన్ బ్యానర్ యువి ప్రొడక్షన్ లో. ఇంకేముంది, ఈ ప్రాజెక్ట్ కూడా ఓ ఏడాది రెండులో కొనసాగితే ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశమే ఉండదని ప్రచారం సాగుతుంది. అదిగో ప్రభాస్ అంటే ఇదిగో పెళ్లి కూతురు అంటూ తెగ ప్రచారం సాగింది. తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లి కాని హీరోలో చాలా చాలా సీనియర్ ప్రభాస్. చివరికి ప్రభాస్ పెళ్లి నిత్యము ఓ సెన్సేషన్ న్యూస్ గా మారిపోయింది. కృష్ణంరాజు కనిపించినా, ప్రభాస్ తో చిట్చాట్ అయినా, యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ప్రస్తావన లేకుండా ఉండదు. ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడని వెల్లడించాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇంతలోనే అభిమానుల ఆశలపై నీళ్లు జల్లుతూ ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ లో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి టెంకాయ కొట్టేశారు. బాహుబలి 2 మిగిలిన షూటింగ్, ఆ తర్వాత సొంత సినిమా షూటింగ్ కొనసాగితే ఇంకా ప్రభాస్ పెళ్లి పీటలెక్కేది ఎప్పుడు అని అభిమానులు అనుమానిస్తున్నారు. తమ అభిమాన హీరో పెళ్లి కాని ప్రసాద్ గా ఉండిపోతాడేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.